हाई व्यूवर्स वेलकम टू मै चैनल वीवीपुरम फुड स्ट्रीट एक्सप्लोर चेस्तुन्नानु अंडी चाला टेस्टी फुड दोरुकुतुंदी इकड़ा चाला बागुंटुंदंडी चाला चिन्न स्ट्रीटे बट चाला टेस्टी फुड दोरुकुतुंदी डिफरेंट फुड कूडा दोरुकुतुंदंडी मन की मुंदुगा इकड़ैते चिरोटी पेनी बादम पालु उन्ना बंडंडी इदी चाला टेस्टीगा उंदी पेनी कानी चिरोटी कानी 60 रुपीस अंडी पेनी प्लेटु चिरोटी प्लेटु बादम पालैते चिन्न कप अदी 20 रुपीस वच्चिंदी अप्पटिकप्पुडे मनकी फ्रेश गा वेडिवेडिगा चेसिस्तारंडी वेडिवेडि बादम पालु कानी चाला बागुंटायि पेनी अदि कूडा चाला टेस्टीगा उंटुंदंडी इधी चाला चिवर्लो उन्दंडी मन की बंडैते चाला चिवर्लो उन्टुंदी चाला चिन्न स्ट्रीट अंडी आ चिन्न स्ट्रीट लोने मन की डिफरेंट फुड अदी टेस्टी फुड दोरुकुतुंदी इधी चिवर्लो उन्दंडी बंडैते मात्रम ई पेनी बादम पालु बंडैते तर्वाता ई स्टाल अयिते स्टार्टिंग लोने उंटुंदंडी चाला फेमस चाला टेस्टी फुड दोरुकुतुंदी इक्कड कूडा अन्नी दोरुकुतायंडी चाट्स कानी स्टार्टर्स अनी मेन कोर्स चाट्स मंचूरिया टिक्का अप्पटिकप्पुडु अन्नी मनकी फ्रेश गा चेसिस्तारंडी एदैना रोल्स कानी इवि कूडा फ्रेश गा चेसिस्तारु पूरी अन्नी दोरुकुतायंडी चाला एक्कुव रश उंटुंदंडी मनं पिल्ललतो वेल्लिनप्पुडु कूडा चाला रश अनिपिस्तुंदी मनकी ఇక్కడ అన్ని కౌంటర్స్ ఉంటాయండి స్టాల్ దగ్గరే ఇలాగా అన్ని మనకి చేసిస్తారు ఫ్రెష్ గానే ఇక్కడ కూడా పేని కాని స్వీట్స్ అన్ని దొరుకుతున్నాయండి చూసారు కదా ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ చివర దాకా ఉంటుందండి ఇంతేనండి ఇంతే చిన్న స్ట్రీటే కానీ దీంట్లోనే డిఫరెంట్ అన్ని ఫుడ్స్ దొరుకుతాయి మనకి ఇది రోలర్ దండి కుల్ఫీది బట్ అప్పుడే పవర్ కట్ అవడం వల్ల ఆగిపోయింది ఒక 2 అవర్స్ పడుతుంది అన్నారండి దాన్ని తీయలేకపోయాను వీడియో ఇది స్మోకీ ఐస్ క్రీమ్ అది ఉంటుంది కదండి స్మోకీ బాల్స్ ఐస్ క్రీమ్ ది అదండి ఇదొక్క స్టాలే ఉందండి అక్కడ చాలా ఫేమస్ అంట ఇదిగోండి వెరైటీస్ దాంట్లో లైవ్ లోనే మనకి అప్పటికప్పుడే చేసి చేస్తున్నారండి కాస్ట్ ఎక్కువగానే ఉందండి చూసారు కదా ఇందాక మెను అది చూపించాను 120 रुपीस 150 रुपीस अला उन्नाई बट एपड़ना ट्राई चेयोच्चु रेगुलर गा अयिते हेल्थ कि मंचिदि कादंटारु कदा इदैते चाला पेद्ददंडी कौंटर्स डिफरेंट गा उंटाई चूसारु कदा मन कर्नाटक रेसिपीस एनंडी दोसा मसाला दोसा बर्ने दोसा సెట్ దోస ఇలాగా అన్ని ఉన్నాయండి చూసారు కదా అక్కడే దోసలు వెరైటీస్ అన్ని కూడా చూపిస్తున్నారు అది పైన ఉంది కదా చాలా మంది ఎక్కువగా ఇష్టపడి తింటుంటారండి ఇదైతే మసాలా చాట్ అండి పాపడ్ మీద చేసిస్తున్నారు నేనైతే ఇది ఎక్కడ చూడలేదు ఇక్కడే చూసానండి ఆ పాపడ్ కూడా చూసారు కదా నిప్పుల మీద కాలుస్తున్నాడండి అతను ఇలా పెట్టి మనం ఏది కావాలంటే అది చేసిస్తారు మనకి ఇక్కడే ఇలాగ నిప్పుల మీద కాల్చి పాపడ్ని ఇలాగ చేసిస్తారండి ఇదిగోండి ఆ చేయడం కూడా నేను ఇక్కడ షూట్ చేశాను చాలా బాగుందండి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు తను అలా కాల్చిన తర్వాత ఇలాగ ప్లేట్ లో పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేసి దాన్ని
క్రష్ చేశారండి తర్వాత ఆనియన్స్ క్యారెట్ ముందుగానే ఇలాగా కట్ చేసి పెట్టుకున్నది స్ప్రెడ్ చేశారు టొమాటోస్ కూడా వేశారండి డిఫరెంట్ మసాలాస్ వేశారు కీరా కూడా మనకి కావాల్సినట్టు కొంచెం కస్టమైజ్ చేస్తారండి అంటే స్పైసీగా కానీ ఇంకా ఏదైనా ఎక్కువ కావాలి ఆనియన్స్ కానీ క్యారెట్ కానీ టొమాటోస్ కానీ లేదా టొమాటోస్ వద్దనుకుంటే కూడా టొమాటోస్ అవి స్కిప్ చేసి ఇస్తారండి మనకి ఇష్టం వచ్చినట్టు చేయించుకోవచ్చు పిల్లలు ఉంటే కూడా స్పైసీ అది తక్కువగా చేసుకోవచ్చు మనకి की స్పైసీగా తినాలి అనిపిస్తే ఈ పాపడు కొంచెం స్పైసీగా చేసిమన్న మసాలాలు అవి వేసి చేసిస్తారండి చూసారు కదా మసాలాలు అవి వేశారు ఉప్పు కారం చాట్ మసాలా అవి సేవ్ చేల్లారండి పైన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇచ్చారు నిమ్మకాయ కూడా పిండారు చూసారు కదా రెడీ అయిపోయిందండి మసాలా పాపడ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోనే డిఫరెంటివ్ కూడా ఉన్నాయండి ఇందాక చూపించా కదా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అది ఒక డిఫరెంట్ రెసిపీ తర్వాత దాని పక్కనే ఉంటుందండి ఈ బండి కూడా కాన్తో ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మిక్స్ చేసి ఏది కావాలంటే మనకి అది చేసిస్తాడండి చాలా చాలా బాగుంది ఇది కూడా పచ్చమామిడికాయ తురుం వేసి పైనాపిల్ వేసి ఈ కార్న్ లోనేనండి అది కూడాను డిఫరెంట్ డిఫరెంట్ వన్నీ చేసిస్తున్నారు అక్కడ మనం ఏది అడిగితే మన టేస్టికి తగ్గట్టు ఎక్కువ కాని తక్కువ కాని అది కూడా చేసి ఇస్తున్నారండి చూసారు కదా దానిమ్మ గింజలు అవి కూడా వేసి చేసిస్తున్నారు ఫ్రూట్స్ ఏది మనకి ఏది కావాలి అంటే కస్టమైజ్ చేసి చేసిస్తున్నారండి ఫ్రెష్ గాని అప్పటికప్పుడు మనక కార్ని ఇలా కాల్చి నిప్పుల మీదే కాల్చి ఇలా కట్ చేసి అన్ని మిక్స్ చేసి ఇస్తారండి ఇది కూడా చాలా బాగుంటుందండి చాలా మంది ఇష్టపడి కొడు తింటున్నారు ఇలా మనం ఏది కావాలంటే అంటే ఫ్రూట్ తో కాని మామిడికాయ తో కాని ఇలాగా అడిగినప్పుడు ఇలాగా ఫ్రెష్ గా చేసి ఇచ్చేస్తున్నారు సర్వ్ చేసి నెక్స్ట్ ఇది మిడిల్ లో ఉంటుందండి ఇది లస్సీ షాప్ ఉంటుంది జ్యూస్ మనకి ఇరుమాలి రోటీ రోటీస్ అన్ని అండి చైనీస్ కాని రోటీస్ అన్ని దొరుకుతున్నాయి ఐస్ క్రీమ్స్ కానీ మిల్క్ షేక్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడే చాలా మంది ఇక్కడికైతే ఇష్టపడి వచ్చి తింటారు ఇది కర్ణాటక ట్రెడిషనల్ రెసిపీస్ దొరికే షాప్ అండి అంటే పులిహోర సెట్ దోశ దోశ మసాలా దోశ ఇవి వాళ్ళు ఎక్కువ ఇష్టపడి తింటారండి ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పొచ్చు కర్ణాటకలో ఇది సెట్ దోశ అండి చాలా బాగుంది సెట్ దోశ కూడా దీంట్లో ఇచ్చిన టొమాటో చట్నీ కాని మామూలు చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇదే కాదండి పానీపూరీస్ దొరుకుతాయి మీకు ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయండి డిఫరెంట్ రెసిపీస్ అన్ని దొరుకుతాయి కుల్ఫీస్ కాని చాలా టేస్టీగా ఉండండి కుల్ఫీ అది కూడా నేను ఇక్కడ చూపించలేదు కానీ చాలా చాలా డిఫరెంట్ ఫుడ్ ఉంది ఈ టొమాటో చట్నీ కాని కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుందండి
తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ ఫుడ్ స్ట్రీట్ ని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్